కయ గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి వీటిని తీసుకోవడం ఎముకలకు బలోపేతం చేయడంలో సహాయపడుతుంది అయితే వంద గ్రాముల గుమ్మడి గింజల్లో ఐదు వందల డెబ్బై నాలుగు కేలరీల శక్తిని నలభై తొమ్మిది గ్రాముల కొవ్వు ఆరు పాయింట్ ఆరు గ్రాముల ఫైబర్ ముప్పై గ్రాముల ప్రోటీన్ అందిస్తాయి ఇది కాకుండా ఈ గింజల్లో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించి అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది ఇది కాకుండా గుమ్మడికాయ గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే పాలాంచురేటెడ్ మోనాన్చుడేటెడ్ కొవ్వులు ఉంటాయి అయితే పాలలో నానబెట్టిన గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా పాలలో నానబెట్టిన గుమ్మడి గింజలను తినడం వల్ల కీళ్లకు ప్రాణం పోస్తుంది కీళ్ళ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది గుమ్మడికాయ గింజలో అనేక పోషకాలను కలిగి ఉంటాయి వీటిని తీసుకోవడం ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది పాలతో నానబెట్టిన గుమ్మడి గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం ఎముకలకు మేలు చేస్తుంది మీరు గుమ్మడికాయ గింజలను పాలతో కలిపి తీసుకుంటే ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం మెగ్నీషియం బాస్ఫరం జింకులను అందిస్తుంది ఈ పోషకాలు సమిష్టిగా ఆరోగ్యకరమైన ఎముకల పెరుగుదలకు బలానికి తోడ్పడతాయి ఎముక వ్యాధులను నివారించడంలో గుమ్మడికాయ గింజలతో పాటు పాలు బాగా పనిచేస్తాయి నొప్పులు మొక్కళ్ళ వాపు వంటివి దూరం చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి గుమ్మడికాయ గింజలు విటమిన్ ఇ కెరోటినాయిడ్స్ సహా అనేక యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడతాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి కణాల రక్షణకు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి కాల్షియం లోపాన్ని తగ్గిస్తుంది గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది మెగ్నీషియం ఎముకల పెరుగుదలకు బలానికి మంచిది ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం తీసుకున్న వ్యక్తులు వారి ఎముకలలో ఖనిజ సాంద్రతను కలిగి ఉంటారని నిపుణులు చెప్తున్నారు ఇది ఎముక పగుళ్ళు బోలు ఎముక వ్యాధి వంటి ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది మెగ్నీషియం లోపం వల్ల వచ్చే మరో నష్టం రక్తంలో కాల్షియం స్థాయి కూడా తగ్గుతుంది ప్రతి వంద గ్రాముల గుమ్మడికాయ గింజల్లో రెండు వందల అరవై రెండు మిల్లీగ్రామ్ల వరకు మెగ్నీషియం ఉంటుంది ఈ విధంగా ఎముకలకు మేలు చేస్తుంది ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి